and go home. హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లే బింజ్ బాక్స్ లో ఉండే ఒక ఆప్షన్ అయితే ఉన్నది మీకు. ఆ ఆప్షన్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఆప్షన్ ఇది ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైం వచ్చి 1 గంట అవుతుందండి. అంటే ఇంతకు ముందు 12 గంటలు ప్రీవియస్గా వచ్చే ఛానల్ ప్రోగ్రామ్స్ ఏదైతే మిస్ అవుతారో ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. అది ఎలా చూడాలి, ఎట్లా చూడాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను మీకు. అంటే మీకు ఒకప్పుడు అంటే రికార్డింగ్ బాక్స్ అయితే ఉండేవి టాటా స్టేలో. ఇప్పుడు టాటా ప్లే బింజ్ బాక్స్ ఉందో మీకు రికార్డింగ్ ఆప్షన్ లేకపోయినా సరే అది రికార్డింగ్ అయినట్టుగా మీకు చూపిస్తుందండి. అలాగే ప్రీవియస్గా ఉండే ప్రాగ్రెస్ మీరు చూడొచ్చు మాట్లాడి దాని గురించి చెప్పబోతున్నాను. ఇవైతే మీరు కంప్లీట్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. చూడండి ఖచ్చితంగా అండి, మీరు ఓటీటీ కంటెంట్స్కి మీరు కంపల్సరీ రీఛార్జ్ చేయాలి. అట్లాగే మీకు మీరు చూసే ఛాన్స్ కూడా అండి ఖచ్చితంగానే రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ ఉంటేనే మీకు ప్రీవియస్గా ఉండే ప్రోగ్రామ్స్ ఏదైతే వస్తాయో అవి మీరు ఖచ్చితంగా మీరు చూడగలరు. అది ఎట్లాగో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1403 పెట్టాను తెలుగు ఛానల్. మీకు ఇక్కడ ప్రీవియస్గా ఉండే ప్రోగ్రామ్ అని మనం వెనక్కి వెళ్ళి మనం ఆ ప్రోగ్రామ్ మనం చూడాలంటే మీకు ఏం లేదని సింపుల్. ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు రిమోట్ తీసుకొని ఇక్కడ మీరు టాటా ప్లే బింజ్ రిమోట్ తీసుకుని ఇక్కడ అండ్ అప్ అండ్ డౌన్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్, రైట్ అండ్ లెఫ్ట్, మీరు ఈ లెఫ్ట్ బటన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ లెఫ్ట్ బటన్ని మీరు క్లిక్ చేస్తే మీరు మార్నింగ్ నుంచి అలాగే ప్రీవియస్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రీవియస్గా ఉండే ప్రోగ్రామ్ ఏదైతే వస్తుందో ప్రోగ్రామ్ అని చూద్దాం. ఇది 1st April అండి నిన్నటితే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వెన్స్డే వచ్చి 30 March ఇక్కడ 6:30 PM ప్రోగ్రామ్ చూద్దాం. ఇది క్లిక్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు ఖచ్చితంగా చూసినట్టయితే కృష్ణ తులసి వెన్స్డే 30 March 6:30 PM ఈ ప్రోగ్రామ్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి ఈ ప్రోగ్రామ్ వచ్చి మీకు ఇక్కడ డేట్ చూడండి 30 March 6:30 PM 7 PM ఎక్స్పైర్ డేట్ 7 April. మీకు ఈ డేట్ అనేది సబ్స్క్రిప్షన్ మీకు ఎక్స్పైర్ అయితే ఈ ప్రోగ్రామ్ అనేది మీకు పోతుందండి. ప్లే చేద్దాం. చూసారు కదా, ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా సింపుల్ అండి. మీకు ప్రీవియస్గా ప్రోగ్రామ్ మీరు చూడాలనుకుంటే మినిమం 4 డేస్ అండి, అంతకు మించి కూడా ఉండొచ్చు ఒక్కొక్క ఛానల్ బట్టి అలాగే ఒక్కొక్క విధానం బట్టి. మీరు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బటన్ రిమోట్లో బటన్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ ఖచ్చితంగా లెఫ్ట్ బటన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైతే ప్రోగ్రామ్ చూస్తున్నారో ఇక్కడ మీకు మళ్ళీ బ్యాక్ చేస్తాను. మళ్ళీ ప్రీవియస్ మనకు ప్రజెంట్ ఉండే ప్రోగ్రామ్ మనం చేస్తాం. మీరు ప్రీవియస్గా ఉండే ప్రోగ్రామ్ ఖచ్చితంగా మీరు చూడాలనుకుంటే ఏం లేదండి, చాలా సింపుల్. మీ టాటా ప్లే బ్రింజ్ రిమోట్ తీసుకొని ఈ లెఫ్ట్ బటన్ అనేది క్లిక్ చేస్తే మీరు ఏదైతే మీరు ప్రోగ్రామ్ చూద్దాం అనుకుంటున్నారో ప్రీవియస్గా ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా మీరు చూడొచ్చు. మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ప్రీవియస్గా ఉండే ప్రోగ్రెస్ మీరు ఖచ్చితంగా మీరు చూడాలనుకుంటే మీ టాటా ప్లేలో అనేది
ఛానల్స్ క్రియేట్ చేసే రీఛార్జ్ ఉండాలి కంపల్సరీ, అలాగే ఓటీటీ యాప్స్కి రీఛార్జ్ కూడా కంపల్సరీ ఉండాలండి. ఓకేనండి, ఈ వీడియో ద్వారా మీరు టాటా ప్లేలో ప్రీవియస్కి వచ్చే ప్రోగ్రామ్స్ ఎలాగో మీ వస్తాయని తెలుసుకున్నారు. అందరికీ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి, అండ్ థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ జై హింద్. The lesser fight.